నమస్కారం వార్తలకు స్వాగతం రాష్ట్ర మంత్రి పేర్ని నాని జన్మదినోత్సవాన్ని వైసీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మంత్రి పేర్ని నాని జన్మదినాన్ని వైసీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసే మంత్రి పేర్ని మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు నియోజక ప్రజల అభిమాన పాత్రుడు నిరంతరం ప్రజలతో మమేకమైన ఏకైక ప్రజా నాయకుడు మంత్రి పేర్ని నాని అని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా పార్టీ నాయకులు చిటికిన నాగేశ్వరరావు గాజుల భగవాన్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా ప్రజల్లో మమేకమయ్యి ప్రజా సమస్యల మీద అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యల మీద పోట్లాడతాం గానివ్వండి ప్రజలకి మరి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి నాయకుడు పేర్ని కూడా నాని గారు మరి వారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి డివిజన్లు ఉన్నటువంటి ఇన్చార్జీలు గానివ్వండి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ కూడా కలిసి కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పేర్ని నానిగారు పేర్ని కుటుంబం అంటేనే ఎప్పుడూ కూడా అట్టడుగులో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకి మరి ఎంతో దగ్గరగా ఉండి వాళ్ళ తండ్రి గారు పేర్ని కృష్ణమూర్తి గారి కాడి నుంచి కూడా ఏ డోర్ నెంబర్లో ఎవరు ఉన్నారు ఆ డోర్ నెంబర్లో ఆ ఇంటి యజమాని పేరు ఏంటంటే కనీసం డోర్ నెంబర్ చెప్తేనే ఆ యజమాని పేరు చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు పేర్ని కృష్ణమూర్తి గారు వారి తర్వాత తనయుడు పేర్ని నానిగారు ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ శాసనసభలో మరి గాలం ఎత్తి మాట్లాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మరి మంత్రిగా ఉండి మరి కేవలం ఆయన ఒక మంత్రి హోదాని ఉపయోగించకుండా సామాన్యమైనటువంటి శాసనసభ్యులు కానీ వాళ్ళ ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వారు ఉన్నారంటే పేర్ని నానిగారిని చెప్పడం సందేహం లేదు మరటువంటి నానిగారి యొక్క జన్మదినోత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి మరి జన్మదినోత్సవాలకి నానిగారు ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు అందుబాటులో ఉండరు ఎప్పుడు కూడా వారి యొక్క జన్మదినోత్సవం మరి వాళ్ళ ఆఫీస్లోనే కాకుండా పట్టణ స్థాయిలో పట్టణాలు అన్ని డివిజన్లో కూడా కేకులు కట్ చేసి మరి వారి శుభాకాంక్షలు తెలియజేయటం వృద్ధాశ్రమంలో పళ్ళు భోజనాలు పెట్టడం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు పంచిపెట్టడం అన్ని కార్యక్రమాలు కలిగి వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి పట్టణంలో జరుగుతున్నాయి అంటే మరి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవం మమకారం మరి అటువంటి మహానాయకుడు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని నానిగారి జన్మదిన సందర్భంగా ఈరోజున పార్టీ ఆఫీసులో వారికి ఘనమైనటువంటి శుభాకాంక్షలు అందరూ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ గత 25 సంవత్సరాల నుంచి కూడా మా దివంగత మా ప్రియతమ నేత పేర్ని కృష్ణమూర్తి గారు తనయుడుగా వారు తర్వాత మచిలీపట్నంలో బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు ఆశాజ్యోతిగా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఒక గుండె చప్పుడుగా మచిలీపట్నంలో సేవ చేసుకుంటూ 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయి మా జగన్ గారి నాయకత్వంలో ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పొందినటువంటి మన ప్రియతమ నేత పేర్ని నానిగారు మళ్ళీ ఈ రోజున కులాలకి మతాలకు అతీతంగా వెంటనే ఎవరికి ఏ విధమైనటువంటి ఆపద వచ్చినా కూడా స్పందించేటువంటి ఆలోచన విధానంతో కార్యకర్తలందరికీ కూడా దగ్గరుంటూ కార్యకర్తలందరికీ తనలో ఒకరుగా తన కుటుంబంతో కుటుంబంగా ప్రతి ఒక్కరితో కూడా రాష్ట్ర మంత్రివర్యులు మా నాయకుడు పేర్ని వెంకటరామయ్య గారి జన్మదిన వేడుకలు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్లో కానీ వృద్ధాశ్రమంలో పళ్ళు పంచిపెడతాం కానీ మా నాయకుడికి ఐరారోగ్యాలతో ఉండాలని బడుగు బలహీన వర్గాలకి ఎంతో సహాయం చేయాలని కోరుకుంటూ మన అందరి గుండె చప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని గారి జన్మదిన సందర్భంగా మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ మరి వారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో మా అందరికీ వారితో వారి వెనక ఉండేటట్టు చేయమని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.
మరి మన పేర్ని వెంకటరామయ్య నాన్నగారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి మన శ్రద్ధాదా గారికి అలాగే మా పార్టీ ముఖ్యులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। మరి ఇలాంటి పుట్టినరోజులు నాన్నగారు ఎన్నో చేసుకుని అదే రకంగా ఆ రాజకీయంలో అంచెలంచెలుగా పైకి ఎదగాలని చెప్పేసి నాకు ఆశిస్తూ రిటైర్డ్ వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెరటి మొక్కలను పంపిణీ చేశారు। ఇటీవల కరోనా బారిన పడి దివంగతులైన రిటైర్డ్ వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ ఆంజనేయులు మరియు వృద్ధుల సంక్షేమ సభ్యులు క్రాంతి కేంద్రం నిర్వాహకులు అయినటువంటి సబ్బిశెట్టి బాబు వారిరువురికి సంతాప సభ ఏర్పాటు చేసి అందులో భాగంగా ఈ పెరటి మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా రిటైర్డ్ వృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు గంగాజలం మాట్లాడుతూ డాక్టర్ ఆంజనేయులు ఆయనకు ఎంతో సన్నిహితులను అని ఆయన రిటైర్డ్ ఉద్యోగస్తులకే కాకుండా వృద్ధులకు కూడా ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు। అదే విధంగా సబ్సిడీ బాబు క్రాంతి కేంద్రంలో ముఖ్యంగా ఐ క్యాంపులు నిర్వహించడంలో ఆయన ఎంతగానో కృషి చేశారని గంగాజలం అన్నారు। ఈ కార్యక్రమంలో న్యాయవాది శ్యాంబాబు ఇల్లూరి రాయుడు పద్మనాభరావు జనార్దన్ రావు గంగయ్య నేతాజీ తదితరులు పాల్గొన్నారు। మరి వృద్ధుల సంక్షేమ సంఘాన్ని బంటమిల్లి మండల వృద్ధుల సంక్షేమ సంఘం అని స్థాపించి ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి అనేక రకమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేశామండి। ఆయన కూడా మరి ఎంతో సహకరించి మరి మనకి కళ క్యాంపులు కానివ్వండి అవేర్నెస్ క్యాంపులు కానివ్వండి అనేక రకాలైనటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టాం। అలాగే సబ్బిశెట్టి బాబు గారు ఆయన కూడా మరి బంటమిల్లి ప్రముఖుడు మహామేధావి రెండోది కార్మికుడు మరి అలా ఆయన ఆధ్వర్యంలో మరి ఆయన సొంతయ్య కాకుండా పబ్లిక్లో చేసినటువంటి ముఖ్యంగా మరి కాంతి కేంద్రం అనేది అనలేని యొక్క కృషి దాంట్లో అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలు పొందుపరుస్తూ ప్రతి గురువారం గురువారం ఐ క్యాంపు లేకపోతే ఇంకో క్యాంపు పెట్టి ఎంతో చక్కగా కరోనా రాకముందు కొన్ని వందల మందికి ఆయన కన్ను ఆపరేషన్ చేయించిన మాట యథార్థము। ఆయనే దానికి ట్రస్ట్ బోర్డు కన్వీనర్గా ఉంటూ మరి అలాగే వెంకటేశ్వర స్వామి గుడి అలాగే మా అర్థమూర్లో కాపు సంక్షేమ సేన పార్టీలకు అతీతంగా ఒకే జాతికి ఒకే తాటిపై తీసుకువస్తుందని కాపు సంక్షేమ సేన అధ్యక్షులు పుప్పాల నరసింహారావు పేర్కొన్నారు। పెడన నియోజకవర్గం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఎన్నికైన పుప్పాల నరసింహారావు కృత్తివెన్నులో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్యకు మరియు కాపు సంక్షేమ సేన రాష్ట్ర సలహాదారులు డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్కు తనను పెడన నియోజకవర్గం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల వారికి అభినందనలు తెలిపారు। గతం నుండి ఈ ప్రభుత్వాలు తమ కాపు జాతికి అన్యాయం చేస్తూ వస్తున్నాయని అయితే రాజకీయ పార్టీలకు అతీతంగా తమ జాతి సంక్షేమం కోసం మనసా వాచ తాను కృషి చేస్తానని ఆయన అన్నారు। కాపుల అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి కాపు జాతిని బలోపేతం చేస్తానని అన్నారు। కాపు జాతిని ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ గుర్తించి సంక్షేమ ఫలాలు అందే విధంగా తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా పుప్పాల నరసింహరావు అన్నారు। ఈ సమావేశంలో కాపు సంక్షేమ సేన మండల అధ్యక్షులు శీతల తాతాజీ బాబీ ఎల్ నగేష్ తదితరులు పాల్గొన్నారు। ప్లస్ అలాగే ముందు నుంచి కూడా కాపు సంక్షేమం కోసం ఎంతో పోరాటం చేసిన నాయకుడు ఆయన ఆయన తలపెట్టిన ఆయన నిర్మాణం చేసిన ఈ కాపు సంక్షేమ సేవ సమితిలో నాకు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం అధ్యక్షునిగా నన్ను నియమించడం చాలా ఆనందంగా ఉంది। అలాగే ఈ సందర్భంగా నేను మా రాష్ట్ర అధ్యక్షులు హరిరామ జోగి గారికి చాలా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అలాగే మా గుంటూరు కృష్ణా జిల్లాల కాపు సేవా సమితి ప్రధాన సలహాదారులైన బోరగడ్డ శ్రీకుమార్ గారికి శ్రీనాథ్ గారికి ఇక్కడ శ్రీనాథ్ గారికి నేను ఈ మీడియా ప్రెస్ మీట్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। నేను నా మీద తలపెట్టిన ఈ నా మీద పెట్టిన ఈ భారాన్ని నేను నా జాతికి నా సంఘానికి నా వంతు నేను కృషి కష్టపడుతూ అన్ని అందరినీ కలుపుకుంటూ మా సంఘం డెవలప్మెంటు అలాగే సమాజం సంఘం డెవలప్మెంట్కు కూడా కృషి చేస్తానని ఈ రకంగా నేను ప్రెస్ మీడియా ద్వారా తెలుపుతున్నాను। నాకు ఇచ్చిన ఈ బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తాను। నివర్ తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు కృత్తివెన్ను మండలం కొమ్మాలపూడి గ్రామంలో 80% సబ్సిడీతో 10/21 విత్తనాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు।
నివర్ తుఫాన్ వల్ల కృత్తివెన్ను మండలంలోని 1650 మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించి నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపైన 10-21 విత్తనాలు అందించే కార్యక్రమం కొమ్మాలపూడిలో నిర్వహించారు. వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం ఈ వైఎస్ ప్రభుత్వమని రైతు ఏ విధంగా నష్టపోయిన వెంటనే స్పందించి రైతులను ఆదుకున్న ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అదే విధంగా పెడల నియోజకవర్గంలో కృష్ణా జిల్లాకు శివారు ప్రాంతమైన కృత్తివెన్ను మండలంకి 2 పంటలు ఇచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్కి దక్కుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శివరామకృష్ణ, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, మండల వైసీపీ కన్వీనర్ వి వెంకటరాజు, వైసీపీ మహిళా కన్వీనర్ ఝాన్సీ, కె గరుడ ప్రసాద్, కె లక్ష్మోజీరావు, పి నాగేశ్వరరావు రైతులు తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ మీద మన ప్రభుత్వం ముందంజలో ఉంది. ఇటువరకు ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసిన సార్వకడ వర్షాకాలం పొలాల్లో నెరలుగుట్టుండి ఇవాళ సార్వక దాడవక్కడ 2 పంటలు ఇవ్వటమంటే అది గొప్ప విచిత్రం. తక్కేనండి, ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో వాగ్దానం చేశారు 360 రోజులు కాళ్ళ పంటలు ఎప్పుడు నీరు ఉంటుంది, మీరేం కంగారు పడుతుంది చెప్పడం జరిగింది. అలాగే మన వేసవికాలం కూడా నీరు ఎప్పుడు కంటిన్యూగానే ఉందండి. అలాగే రేపు రాబోయే ఈరోజు దాడవక్కడ సెకండ్ ప్యాక్ ఇవ్వటం రైతులకు అదృష్టం. తక్కినప్పుడు ఎందుకంటే 2 పంటలు ఉంటేనే రేపు రైతు బాగుంటాడండి. ఒక పంట ఉండి ఒక పంట లేకపోతే ఫస్ట్ క్రాప్ ఉండి సెకండ్ క్రాప్ లేకపోతే మళ్ళీ తర్వాత 2 పంటలు మళ్ళీ పండమండి. ఎందుకంటే మనది సాల్ట్ ఏరియా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడించి రైతు పక్షపాత ప్రభుత్వంగా సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరి కష్ట సుఖాలు చూస్తూ రైతుకు ఏ నష్టం జరిగినా తక్షణమే నష్టపరిహారం ఆ పంటలోపే భర్తీ చేయాలి. అదేవిధంగా మన పిడన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి జోగి రమేష్ గారు కూడా మొన్న నివారణ తుఫానులో కలెక్టర్ గారిని తీసుకొచ్చి గూడూరు, పిడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో కలెక్టర్ గారిని తిప్పుతూ నష్టపరిహారం కలెక్టర్ గారి దృష్టికి కళ్ళారా చూపిస్తూ రైతుల బాధలందరూ తెలియబడుతూ రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని ఈ యొక్క డిసెంబర్ ఆఖరికి వచ్చే ఏర్పాటు చేయటం జరిగింది. దాడవాలో కొమలపొడి, నీలపొడి, చెరుకుమిల్లి, ఎండపిల్లి, కృత్తివెన్ను ప్రాంతాల్లో దాడవా బాగా పండింది. ఈ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు నివార్ తుఫానుకు కూడా వాళ్ళు వెంటనే స్పందించి మనందరికీ కూడా ఈ పంట నష్టం అనేది అంచనా వేసి వెంటనే మళ్ళీ అది కూడా ఈ నెలాఖరులోనే మళ్ళీ వేయటం అనేది జరుగుతుందని మనం నిజంగా హర్షించదగ్గ గొప్ప విషయం. నోట్లోకి వెళ్ళాలి అంటే అది రైతుతోనే సాధ్యమవుతుంది. అదేవిధంగా అందరూ కూడా ఈ వ్యవసాయంలో కూడా కొంచెం ప్రకృతి వ్యవసాయాన్ని కూడా చూసుకుని రేపు రాబోయే మన తరానికి మన పిల్లలకి కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా సేంద్రియ ఎరువుల్ని వాడి. రాష్ట్ర మంత్రి పేర్ని నాని జన్మదిన వేడుకలు వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పేర్ని నాని జన్మదిన వేడుకలు వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. 16 డివిజన్ పరిధిలోని 5 రోడ్ల సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంత్రి పేర్ని నాని జన్మదినాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలర్దాదా, పార్టీ నాయకులు మౌలాలి, బాషు, రబ్బాని, ఫకీర్ హుస్సేన్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత రాష్ట్ర మంత్రులు పేర్ని నాని వెంకటరామయ్య గారు జన్మదిన పురస్కరించుకొని 16వ వార్డు భోగిరెడ్డి వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో జన్మదిన వేడుకలు 5 రోడ్ల సెంటర్లో చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు, అదేవిధంగా సచివాలయ సిబ్బంది అందరు కూడా ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజున పేర్ని నాని గారు మళ్ళీ గత అనేక సంవత్సరాల నుంచి కూడా తన తండ్రి తర్వాత మళ్ళీ ఏ విధంగా అయితే పేర్ని కృష్ణమూర్తి గారు మచిలీపట్నానికి ఏ వ్యక్తిగైనా సరే ఆ వ్యక్తిని చూశారంటే అతని పేరు పెట్టి పిలిచేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా అదే కోవలో అంతకంటే
మన ప్రియతమ నేత పేర్ని నానిగారు ఇంకెక్కువే మనుషుల్ని పేరు పేరున పిలిచేటువంటి అనుభవం సంపాదించారు. మళ్ళీ ఈ రోజున రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి హారవ డివిజన్ పోగిరెడ్డి వెంకటేశ్వర గారు ప్రాధాన్యతం వహిస్తున్న వాటి ఇది. సాకరేపాలెం సెంటర్లో పేర్ని ఒకట నానిగారు రాష్ట్ర మంత్రివర్యులు ఎప్పుడు కూడా ప్రజా సేవచే నా యొక్క దేవం అని చెప్పి ఇప్పుడు రాత్రి పగలు కూడా ప్రజల కోసమే పాటు పడుతూ ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి పేరు నానిగారు. అటువంటి నానిగారి యొక్క జన్మదినోత్సవం ఇవాళ బందర్పట్నంలో ఎంతో ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా శుభదాయం. ఈ కార్యక్రమంలో మరి మార్కెట్ గార్డు అధ్యక్షులు షేక్ ముస్తఫా అచ్చబా గారు, అదేవిధంగా వాలంటీర్లకి సచివాలయ స్టాఫ్ అందరూ కూడా నానిగారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా వాలంటీర్లు కానివ్వండి, సచివాలయ ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నానిగారు ఏ విధంగా ప్రజల కోసం పోరాడుతున్నారో, ప్రజల కోసం పాటు పడుతున్నారో, ప్రజల కోసం అర్నిష శ్రమపడుతున్నారో, అదేవిధంగా మరి భోగిరెడ్డి గారి వార్డులో ఉన్నటువంటి సచివాలయం స్టాఫ్ అంతా కూడాను అదేవిధంగా పనిచేస్తూ ప్రజల యొక్క మనల్ని వైఎస్ఆర్సిపి అభిమానులు, అదేవిధంగా భోగిరెడ్డి వెంకటేశ్వరరావు గారి యొక్క కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఐఏఎస్ దుర్గారావు గారు, చిన్న ఫకీర్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దాదాగారికి అచ్చబా గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. రాజకీయ చరిత్రలో కొంతమంది చరిత్ర తిరగరాసిన వాళ్ళు ఉన్నారు, చరిత్ర సృష్టించిన వారు ఉన్నారు, కానీ చరిత్ర పుస్తకం మన నాయకులైనటువంటి పేని నానిగారి కోసం, జగన్ కోసం కొన్ని పేజీలే కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవడం అనేది ఎక్కడా లేదు. ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆ చరిత్రను సృష్టించారు. అదేవిధంగా తన తండ్రి గారైన పేని కృష్ణమూర్తి గారు ఏ సమాచార శాఖకి మంత్రిగా చేశారో అదే శాఖకి మరి పేని నానిగారు కూడా మంత్రిగా చేయటం అనేది ఇది కూడా ఒక చరిత్రే. మరి వీరందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వీళ్ళు చేస్తున్న పని తీరు చాలా ప్రశంసనీయమైనది. నిన్న మన జగన్ గారి పుట్టినరోజు సందర్భం కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డుని కూడా మరి స్థానిక 16వ డివిజన్ ఐదు రోడ్ సెంటర్ నందు గౌరవ మంత్రివర్యులు, మా ప్రియతమ నేత పేర్ని వెంకటరామయ్య నానిగారి పుట్టినరోజుని మరి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మైనార్టీ నాయకులు, అలాగే మార్కెట్ హెడ్ చైర్మన్, మాజీ చైర్మన్, నగరపాలక అధ్యక్షులు మనందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా సామాన్యునిగా మంత్రి హోదాలో ఉండి కూడా ప్రజల్లో మమేకమై ఎవరొచ్చినా కూడా వెంటనే స్పందించి వారి యొక్క సమస్యలను తీర్చి అనేక విధాలుగా మచిలీపట్నం అభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి గారికి వారి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని. ఈరోజు మన ప్రియతమ శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 16వ వార్డులో భోగిరెడ్డి వెంకటేశ్వర గారు మరియు వారి కుమారులు ఫకీర్ గారి సారథ్యంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకను ఘనంగా ఏర్పాటు చేయడమైంది. మన పేర్ని వెంకటరామయ్య నానిగారు మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తూ మన మచిలీపట్నం ప్రజలు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం ప్రతిరోజు ఇంట్లోనే ఆయన అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల సమస్యలు తెలుసుకుని ఆయన అందుబాటులో ఉంటున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని, భార్య పిల్లలతో సంతోషం గడపాలని కోరుకుంటూ. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని జన్మదిన వేడుకలు ఆర్టీసీ డిపోలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజు, కార్మిక సంఘ నాయకులు, పలువురు కార్మికులు, ప్రయాణికులు పాల్గొన్నారు. అని చెప్పగానే వారిగా అయ్యే సమస్యల్ని పూర్తిగా ఆకలింప చేసుకుని తెచ్చేసుకుని లేదు పెట్టి పరుచుకొని దీన్ని చెయ్యాలి అంటే దానికి నిజంగా ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క పాత్ర అది మనం వర్ణింప నలవి కానీ
ఎందుకంటే అసలు చేయడం అంటే అంత ఈజీ సమస్య, అంత ఈజీగా అయ్యేటటువంటి విషయం కాదని చెప్పేసి మనందరికీ విదితమే. అటువంటిది ప్రభుత్వంలో విలీనం చేసి తత్పశ్చాత్ వచ్చినటువంటి కరోనా నేపథ్యంలో కూడా మన కుటుంబాలు కూడా ఎక్కడా కూడా బాధపడకుండా మన అందరూ కూడా మన యాభై కుటుంబ సభ్యులు ఆర్టీసీ అంతా ఒక కుటుంబం అనుకుంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు కూడా ఇబ్బందులు లేని రీతిలో మనందరం కూడా ప్రభుత్వంలో విలీనం చేసి ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ సమయంలో కూడా ఆర్థిక స్వావలంబన కలిగించి మనందరికీ సంజీవని